మోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ 31వ తేదీన చనిపోవడం జరిగింది. చనిపోయినట్టు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ప్రధానంగా మనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కనల బస్సులో ఉన్నాం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ తన సొంత ఇంటి దగ్గర ఉన్నాం. తల్లిదండ్రులు ఇదే ఇంట్లో ఉండే, అంటే నేరుగా తండ్రి కంపెనీలో సింగరేణి కంపెనీ కాలరీస్లో పనిచేస్తుండే. ప్రధానంగా అప్పుడు పనిచేసినప్పటి నుంచే అతను ఏదైతే ఇల్లుందో అదే ఇల్లుంది. అంతకు మించి వేరే హంగులు, ఆర్భాటాలు, బంగ్లాలు ఎక్కడ కనబడదు. ప్రస్తుతానికి ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ప్రధానంగా కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ 1978లో మావోయిస్ట్ పార్టీ రాడికల్ యూనియన్ ఏదైతే ఉందో రాడికల్ యూనియన్ నుంచి ఆర్గనైజేషన్ అనంతరం అక్కడి నుంచి అంచెలంచెలుగా మావోయిస్ట్ పార్టీ వైపు తన ప్రయాణం అయితే సాగింది. ముఖ్యంగా 1980లో నేరుగా మావోయిస్ట్ పార్టీలో ఫుల్ ఫ్లెగ్జ్డ్గా జన్నారం ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ ఉందో అక్కడి నుంచి ప్రారంభమైంది. జన్నారం నుంచి నేరుగా పీపుల్స్ వార్ పార్టీలో చేరిన అనంతరం అక్కడి నుంచి జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా తన ఎదగడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శిగా, మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా తన పనిచేశారు. అప్పుడే ప్రధానంగా ఆదివాసుల భూములపై హక్కు కావాలని పోరాటం చేశారు. అదేవిధంగా పీడిత ప్రజల కోసం ఎనలేని తన కృషి చేసిననైతే మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీలో ఒక కీలక సభ్యుడిగా కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ ఉన్నాడు. ప్రధానంగా కట్కం సుదర్శన్ ఆనంద్ని మావోయిస్ట్ పార్టీలో దూల దాదాగా పిలుస్తారు. దూల దాదాగా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ప్రధానంగా ఆ ప్రాంతంలో గెరిల్లా వారిలో తన దిట్ట అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ మరణం ఏదైతే కట్కం సుదర్శన్ కావచ్చు, అలియాజ్ ఆనంద్ మరణం తర్వాత మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా శోక సముద్రంతో ఒక లేఖ రిలీజ్ చేసింది. ఆ లేఖలో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీలో తన చేసిన సేవల గురించి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఏదైతే ఆనంద్ ఉందో, ఆనంద్ ఇంటి వద్దనే ఉన్నాము. తన తమ్మునితో ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం, కట్కం సతీష్. అదేవిధంగా మొత్తం వాళ్ళ ఏదైతే కట్కం ఆనంద్ ఉన్నాడో, ఆనంద్కు నేరుగా 6 బ్రదర్స్ ఉన్నారో, తనలో కట్కం సుదర్శన్ ఉన్నాడో ఆయన పెద్దన్నగా పిలువబడతారు. ప్రధానంగా ఏదైతే సతీష్ ఉన్నాడో, సతీష్ తోటి మనం ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం సతీష్ ఇంటి వద్దకు వచ్చినాం. నేరుగా ఫస్ట్ టైం మొదటిసారిగా మనం చూపెట్టిన ఇల్లు ఏదైతే ఉందో, తన ఫస్ట్ జననం అక్కడే జరిగింది. తన తండ్రి సింగరేణి కార్మికుడిగా ఇక్కడ పనిచేయడం, అనంతరం రిటైర్డ్ అనంతరం నేరుగా ఒక పెట్రోల్ అమ్ముతూ ఈ ప్రాంతంలో తన జీవనం కూలిగా తన జీవనం సాగింది. అనంతరం ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. చనిపోయిన అనంతరం కూడా ఏ ఒక్కరోజు తల్లిదండ్రులను చూడడానికి కడసారి చూపు కూడా రాలేదని అయితే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కానీ, ఆనంద్ మిత్రులు కానీ చెప్పే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ప్రధానంగా సతీష్తో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. తనతో పాటు సతీష్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి, ఎప్పుడు తెలిసింది మీకు ఆనంద్ చనిపోయిన ఈరోజు ఉదయం 8:30 టీవీలో స్క్రోలింగ్ చూడడం జరిగింది. స్క్రోలింగ్ చూసి నమ్మలేకపోయినాం మేము. కానీ మళ్ళీ తర్వాత మావోయిస్ట్ పార్టీ కూడా ప్రకటించినట్టు టీవీలో లెటర్ ప్యాడ్ ద్వారా రిలీజ్ చేసినాక అప్పుడు నమ్మడం జరిగింది. 1978లో మా అన్న అజ్ఞాతంలో పీడిత ప్రజల కోసం పోరాటం కోసం బయలుదేరి భారతదేశ విప్లవోద్యమంలో చాలా కష్టపడి ప్రజల పోరాటం కోసం ప్రజల్లో బయలుదేరిన మా అన్న, మా కుటుంబ సభ్యులను ఏ రోజు కూడా కలవాలని కానీ పలకరించాలని కానీ చూడలేదు. ఆయన ప్రజలనే కుటుంబ సభ్యులు అనుకొని పోరాటం సాగించి ఈరోజు భారతదేశ చరిత్ర విప్లవోద్యమంలోనే అసలు భాషన చాలా గొప్ప నాయకుడు మా అన్న. కాబట్టి మా అన్నకు, మా కుటుంబ సభ్యుల తరపున, భారతదేశ ప్రజల తరపున మేము విప్లవ జోహార్లు తెలుపుతున్నాము. ప్రధానంగా పార్టీ ఎప్పుడన్నా, అంటే చనిపోయిన అనంతరం 31 రోజు చనిపోయింది, పార్టీ అభయ్ పేరుతో ఒక ప్రకటన లేఖ రిలీజ్ చేసింది. మేమకేమన్నా కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసి ఏం ప్రయత్నం చేయలేదు. మా కుటుంబ సభ్యులకు ఎవరు కూడా ఏం ప్రయత్నం చేయలేదు. మేము టీవీ స్క్రోలింగ్ ద్వారా చూసే, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది కాబట్టి ఆ లెటర్ ద్వారానే మేము
నిజమని నమ్మిను. ఎందుకు మావోయిస్ట్ పార్టీ వైపు అట్రాక్ట్ కావాల్సి వచ్చిందని మీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా మీ అందరికి చెప్పే ప్రయత్నం చేశారా బ్రదర్? ఎందుకు పార్టీలో పోవాల్సి వచ్చిందని? అదే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ప్రజల స్థితిగతులను, అన్యాయం జరుగుతుందని ప్రజలకు, దానివల్లనే వెళ్ళిండి అనేది అనుకుంటున్నాను. ప్రధానంగా పార్టీ లాంఛనాలతో మావోయిస్ట్ పార్టీ అంత్యక్రియలు చేసినట్టయితే పార్టీ ప్రకటించింది, మీకేమన్నా ఆ బాడీనన్నా ఇస్తే బాగుండు అని ఏమైనా అనిపించిందా? ఆర్టీ వేదిక ద్వారా పార్టీకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు? ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తి, ప్రజల మధ్యలో అంత్యక్రియలు జరగడం మేము మా కుటుంబ సభ్యుల తరఫున చాలా సంతోషిస్తున్నాం. మేము అదే చాలా ఆయనకు గొప్ప నివాళి. అక్కడ జరగడం, ప్రజల మధ్యలో అంత్యక్రియలు జరగడం అనేది అసలైన నివాళని మేము మా కుటుంబ సభ్యులం అనుకుంటున్నాం. లాస్ట్ టైం తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎప్పుడు కూడా రాలేదు, ఫోన్లు కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కాంటాక్ట్ అవుదామన్న ఆలోచన చేయలేదు కుటుంబ సభ్యులతో. ఫైనల్గా మీ బ్రదర్ ఏదైతే ఉన్నదో ప్రజా విప్లవ పోరాటంలో చనిపోయాడు, పీపుల్స్ వార్ పార్టీలో ఈరోజు లాస్ట్గా అమరుడిగా మిగిలిపోయాడు. దీనిపై ఫైనల్గా కుటుంబ సభ్యులుగా ఒక అన్నగా తమ్మునిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 5 దశాబ్దాల మావోయిస్ట్ ఉద్యమంలో ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ప్రజల కోసం పోరాటం, ఇప్పుడు కూడా ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను మావోయిస్ట్ పార్టీ కంటిన్యూ చేస్తూ, ఆయనకు నిజమైన కంటిన్యూ చేస్తూ, ఈ పీడిత పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్ట్ పార్టీ ఆయన ఆశయాలను కొనసాగించాలని మేము మా కుటుంబ సభ్యుల తరఫున మేము కోరుతున్నాం. ఆయన ఆశయాలను ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఈ భారతదేశ ప్రజలు మర్చిపోకుండా ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లో ఉంచి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు సాధ్యం కావడానికి కోసం ఆయన ఆశయాన్ని మావోయిస్ట్ పార్టీ చేస్తుందని మేము భావిస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ కూడా దీనిపై ఏదైతే కట్కం సుదర్శన్ సంబంధించిన ఆశయాలు ఉన్నాయో, పార్టీ పరమైన సిద్ధాంతాలు ఉన్నాయో, అవి కంటిన్యూషన్ చేస్తే బాగుంటుందని వాళ్ళ కుటుంబం కోరుకుంటున్న పరిస్థితి. మా అన్న పీడిత ప్రజల కోసం పార్టీలో పనిచేయడం జరిగింది, ఈరోజు అమరజీవిగా నిలిచాడని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఇక్కడే అంటే సుదర్శన్ ఆ ఇంటి పక్కకే మరో వ్యక్తి ఉంటాడు, అతని దగ్గరి సన్నిహితుడు అని చెబుతుంటాడు. ఒకసారి మాట్లాడి చెప్పండి. కొడుకున్నాడు, చెప్పండి ఏంటి సుదర్శన్ అన్న కథ? మావోయిస్ట్ పార్టీలో 31 తారీఖు వాస్తవంగా అంటే ఇవాళ ఆనంద్ లాంటి వ్యక్తి మరి ఇట్లా అనారోగ్యంతో చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆయన అసలు అంటే త్యాగం అనే ఒక పదం ఏదైతే ఉన్నదో, మరి ఆనందం చూసి మనం దాన్ని అంటే త్యాగం అనే పదం ఇట్లుంటుంది అని ఆయన చూసి మనము అంచనకు రావచ్చు. చాలా గొప్ప నేపథ్యం ఉన్న వ్యక్తి. ఇవాళ మా ప్రాంతంలో అంటే మేము మాకు బంధు అంటే రెండోది మొదటి నుంచి కూడా నాకు అంటే చిన్నప్పటి నుంచి నేను అంటే చదువు 10th క్లాస్ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత ఈ పార్టీకి కొంత పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్న ప్రాంతం కాబట్టి కొంత ఆయన కోసం కూడా అంటే నేను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మా బంధువు మరి ఈ రకంగా ఇంత గొప్ప త్యాగానికి సిద్ధపడి అలా పీడిత ప్రజల కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమంలోకి పోయి ఇంత గొప్ప నాయకునికి ఎదిగిండి అనేది ఎప్పటికప్పుడు మాకు చాలా సంతోషం అనిపించేది. ఎక్కడన్నా వాళ్ళు వీళ్ళు కొంత అంటే ఆనంద్ ఇట్లా మీకు పరిచయం అట లేదంటే మీకు పక్కనేనట మీకు బంధువు అట కదా అన్నప్పుడు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేటోని. అంటే మా కుటుంబంలో అంటే మా బంధువులలో కూడా ఇలా అంటే ఇప్పుడు ప్రజల కోసం ఏదైతే ప్రజల కోసమే ప్రత్యేకంగా ఇవాళ పార్టీ అనేది ఆవిర్భవించబడ్డది, పార్టీ అనేది రూపాంతరం చెందింది అనేది మేము ఇక్కడ ఈ ప్రాంతంలో నేను నేర్చుకున్నా తెలుసుకున్నా. దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఆనంద్ అనే వ్యక్తి మాత్రం చాలా గొప్పడు. ఇవాళ ఆయన కోసం మాట్లాడే అవకాశం రావడం కూడా నేను జీవితంలో చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఇలా కాకపోతే ఏంటంటే ఆయన అంత ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఆయన చేసిన సందర్భాలు పేపర్లలో కానీ టీవీలలో కానీ చూసినాము. ఇలా నాయకత్వ స్థానంలో ఉండి ఇలా పార్టీని ఇంత ముందుకు తీసుకొచ్చిన ఆయన మరి ఈ రకంగా అనారోగ్యంతో చనిపోవడం అనేది ఒక రకంగా బాధాకరంగానే ఉన్నది. కాకపోతే ఇక మరణం అనేది సహజం కాబట్టి దానికి ఎవరూ మేము చేయలేము. ముందు కూడా ఇప్పుడు సతీష్ అన్నట్టు అంటే భవిష్యత్ తరాలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో పేద ప్రజల కోసం ఆయన అయితే ఆలోచనతోనైతే పనిచేసిండో అవన్నీ కూడా భవిష్యత్తులో మరి అదేవిధంగా పార్టీ కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు అదేవిధంగా మరి ఇది చేస్తారు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఆనంద్కు ఇక్కడ ప్రత్యేకంగా అంటే మా తరఫు నుంచి వెళ్ళి అంటే ఆయనకు విప్లవ వందనాలు అనుకోవచ్చు, లేదంటే మా కుటుంబం తరఫున ఆయన ఇవాళ మా కుటుంబానికి మాకు ఇవాళ సమాజంలో అంతో ఇంతో గుర్తింపు కూడా ఆయన ద్వారా వచ్చింది మాకు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు మేము గొప్ప నివాళులు అర్పిస్తాను. ఇంకా ఆయన భవిష్యత్తు ఇప్పుడు ఎట్లా ఏందనేది కూడా కుటుంబ సభ్యులు అందరం మాట్లాడుకొని ఆయనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఆయనతో పాటు ఈ ప్రాంతంలో కలిసి పెరిగిన వాళ్ళు కావచ్చు, ఆయన అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా
ఈ సమాచారం వాళ్ళందరికీ చేరవేసి పెద్ద మొత్తంలో ఆయనకు ఘనమైన నివాళి అర్పించేటువంటి కార్యక్రమాన్ని మాత్రం మేము ఖచ్చితంగా తీసుకుంటాం చేస్తాం ఇది పరిస్థితి ప్రధానంగా తన వల్లనే ఈ ప్రాంతంలో ఎక్కువగా మా కుటుంబానికి గుర్తింపు వస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం ముఖ్యంగా గతంలో పార్టీలో పనిచేసిన ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మనతో పాటు చెప్పండి ఈరోజు ఏదైతే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సుదర్శన్ ఉన్నాడు కదా ఏదైతే పార్టీలో అమరుడు అయిందని పార్టీ ప్రకటించింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి గతంలో కూడా మీరు పార్టీలో పనిచేసినప్పుడు ఆయన ఏ విధంగా ఉండేవారు ఏంటి అసలు విషయం ఇవాళ ఆనందన చనిపోవడంటువంటిది అత్యంత బాధాకరం సుదీర్ఘకాలం విప్లవ పార్టీలో పనిచేస్తూ ఎంతోమందిని విప్లవకాలకు తీర్చిదిద్దిన వ్యక్తి ఎన్నో పోరాటాల నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అంతేకాకుండా మమ్మల్ని విద్యార్థి దశలో దాదాపుగా మేము 78-79 ప్రాంతంలో తన మార్గదర్శనలోనే ఇవాళ పార్టీలోకి రావడం జరిగింది అందరం ఆవేశపరులుగా ఏదో సాధిద్దామనే క్రమంలో తను సిద్ధాంతపరంగా ప్రతి వ్యక్తిని సిద్ధాంతపరంగా డైవర్ట్ చేసి దీర్ఘకాలిక లక్ష్యం అన్నది అని చెప్పి అనేసి అందరికీ బోధించినటువంటి వ్యక్తి ఇలా అమరుడు కావడం అత్యంత బాధాకరం తనకున్నట్టు తను ఏవేమి నమ్మిన సిద్ధాంతం అవుతుందో దాంట్లో ప్రారంభించిన నాయకత్వం తప్పుదోవ బట్టి పక్క జరిగిపోయినా కూడా తనతో పాటు సహచరులందరూ కూడా అమరులైనా కూడా ఎంతోమంది తను చేసిన నాయకులు దిగజారిపోయినా కూడా పట్టువదలకుండా సుదీర్ఘకాలం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తున్నటువంటిది అత్యంత బాధాకరం మేము అప్పుడు పాడుకునే వాళ్ళం అందరం కూడా కన్నాల బస్తి కన్న తల్లుల సలాం బెల్లం పెళ్లి బల్లాల సలాం అని చెప్పినటువంటిది ఇవాళ అంత గొప్ప నాయకుడు అమరు కావడం అత్యంత బాధాకరం తను ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ప్రజల కోసం చివరికంటూ పనిచేసినాడో ఆ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మీరు పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏ అంశంపై ఉద్యమాలు చేసేవారు ఏ విధమైన అంశాల గురించి మార్గదర్శిగా నిలిచేవాడు మీకు చెప్పే ప్రయత్నం చేశారు ప్రధానంగా అప్పుడు మేము విద్యార్థి దశలో అంటే హై స్కూల్ దశలో ఉన్నాం మేము ప్రధానంగా హై స్కూల్ దశలో ఉన్నప్పుడు మేము తీసుకున్నటువంటి ఒక పోరాటం ఏంటిదంటే మా సిఎస్ఐ పాఠశాల ముందరనే రాజేశ్వరి అనేటువంటి ఒక స్త్రీ ఉరి వేసుకొని చనిపోయింది ఆ ఉరికి చనిపోయినటువంటి కారణము సింగరేణి బాయిదుర కొడుకు అత్యాచార నిర్వహణ జరిగిన తర్వాత ఆ రోజు రాడికల్ విద్యాసంఘము రాడికల్ వీరసంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున పోరాటం జరిగిన క్రమంలో ఆ పోరాటంలో మేము భాగస్వామైన క్రమంలోనే మాకు ఆనందాన్ని పరిచయం జరిగింది తను తీర్చిదిద్దినటువంటి నాయకులలో ఒక పెద్ద శంకరన్న అమరుడైనటువంటి తను కానీ తర్వాత ఇక్కడ గజ్జల గంగారామన్న కానీ అనేక మంది ఆ రోజు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినట్టు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో మేము అందరూ రాడికల్ విద్యా సంఘంలో ప్రయాణించి ఆ తర్వాత నేను మంచి డిగ్రీ కాలేజీలో వీరి మార్గదర్శకులని రాడికల్ విద్యా సంఘం తరఫున జిల్లా కార్యదర్శిగా ఎదిగినాను ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను అదే రకంగా మంచి డిగ్రీ కాలేజీలో ఆర్ఎస్సీ బ్యానర్ మీద అంత నిత్య నిర్బంధంలో కూడా వీరి మార్గదర్శకత్వంలో అంటే సిద్ధాంతపరంగా మళ్ళీ తీర్చిదిద్దే క్రమంలో మేము ఆ రోజు ఓపెన్గా విద్యాసంఘ ఎన్నికల అధ్యక్షుడు కూడా ఎన్నుకోబడ్డాను నేను అక్కడ అదే రకంగా తను కూడా ఏ చిన్న సమస్యలైన విశ్లేషణాత్మకంగా అంటే ఇవాళ రాజేశ్వరి ఉరికి గురైన సందర్భంలో దాన్ని విశ్లేషణించే చెప్పి ఎవరి ద్వారా ఏం జరిగింది దొర్ర దోపిడీ ఏ రకంగా ఉంటుంది సింగరేణిలో ఏ రకంగా దోపిడీ అనేవి వివరిస్తూ సింగరేణి కార్మిక సమైక్య కిట్టు పునాది రాయండు అటు పీపుల్స్ ఉద్యమానికి అయిండు తర్వాత రైతాంగ ఉద్యమాలు అర్థం చేసుకోవడం రైతు అంటే మాకు ఇంకో అనుబంధం పెట్టాడు బెల్లంపల్లికి వెళ్ళి మంచిర్యాల పోవడం మంచిర్యాలలో తన రైతాంగ ఉద్యమాలలో లక్ష్మీపేట రాపల్లి ప్రాంతంలో పనిచేసిన క్రమంలో అక్కడ కూడా మాకు అనుబంధం ఉంది తనతోనే మేము కూడా కొంతకాలం అండర్గ్రౌండ్ పోయి ఆ తర్వాత బయటకు రావడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా విశ్లేషణాత్మకంగా అంటే ఒక పోరాటం చేస్తున్నామని చెప్పంటే ఆ పోరాటం ఏ రకంగా అట్టడుగు ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పండి మేము ఆ రోజు విద్యార్థి దశలో ఉన్న క్రమంలో గో టు విలేజ్ క్యాంపెయిన్కి పోతే ఆ గ్రామాల తరలిని పిలిపించినప్పుడు తను మొట్టమొదటిగా తన దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్పిందంటే కామ్రేడ్ మీరందరూ కూడా భవిష్యత్తులో ఉద్యమకారుగా ఏర్పడే క్రమంలో మీరు గ్రామాలలో అత్యధికంగా పేదరికంలో అట్టడి వర్గంలో ఎవరు ఉంటారని చెప్పని విశ్లేషణ చేయండి మొట్టమొదటి గ్రామానికి పోయే ముందు అక్కడ మనకు మాదిగలు మాలలే ఉంటారు కాబట్టి మీరు మొట్టమొదటిగా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళతో మమేకమై వాళ్ళతో భోజనం చేసి వాళ్ళను మన వాళ్ళుగా తీర్చిదిద్దే క్రమంలో మీరు ముందుండాలి తప్పితే మనం ఎక్కడో మంచి భోజనం దొరుకుతుంది అనేటువంటి అగ్రవర్ణాలు ఎక్కువలేకపోతే మిడిల్ క్లాస్ పర్వాలేదు దగ్గర పోవద్దు మన ఉద్యమం ఒకసారి ప్రారంభం కావాలి ఎవరైతే అండదండ లేదో వాళ్ళకి మన అండ ఉండాలి చెప్పి ఒక తీర్పిన గొప్ప వ్యక్తి తనైతే ఇది పరిస్థితి ప్రధానంగా తన మార్గదర్శనంలో చాలామంది అయ్యారని చెబుతున్నారు మనతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు మాట్లాడుతున్నారు చెప్పండి ఏంటి మీకు ఆనంద్ తెలుసా అసలు ఎట్లా ఏంటి నాకు అన్న మా దర్శి
నాకు ఎవరి మీద అన్యాయం జరుగుతే ముందుండి పోరాటోడు స్త్రీ మీద గుండెజ మీద చేసినప్పుడు గుండెజ మీద అన్నే పోరాటం చేసాడు గుండెజం జరిగింది ఇక్కడ అన్నే పోరాటం చేసాడు దానికి మేము చిన్నల్లం ఆయన పెద్దోడు ఆయన మార్గదర్శనే మేము నడుతాను ఇప్పటికి కూడా మా అన్నం ఏంటంటే మాకు బాధ ఉన్నది కానీ ఈ అంటే మాకు బాధ ఉన్నది మీరు అది గుర్తుంచుకోండి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అన్న కూడా చెప్పిండు రాజశ్రీ కోసం కూడా కొట్లాడింది పోరాటం చేసింది మేమే చిన్నోళ్ళమే మీ విద్యా దశ విద్యార్థి విద్యార్థి మాకు నేర్పించాడు పాఠాలు ఇది పరిస్థితి విద్యార్థి వ్యక్తి అనుభవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనతో పాటు లెఫ్ట్ భావాలకు సంబంధించిన కొంతమంది చెప్పండి శ్రీమన్నారెడ్డి పార్టీలో అమరత్వం రమణీయమైనది అది హిమాలయాలంత ఎత్తైనది ఒక 5 దశాబ్దాలుగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కామ్రేడ్ కట్కం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ ఎలియాస్ ధూల్ దాదా పేరుతోని ఇవాళ భారతదేశ విప్లవోద్యమంలో ఒక ధృవతార లాంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి రాడికల్ మూమెంటే కావచ్చు లేకుంటే సింగరేణి కార్మికోద్యమే కావచ్చు ఆదివాసీ రైతాంగ పోరాటాలు కావచ్చు ఈ అన్ని పోరాటాల్లో పాలు పంచుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ భారతదేశ విప్లవోద్యమం ముద్దుబిడ్డ ఇవాళ భారతదేశ పీడిత ప్రజానీకానికి చాలా తీరని లోటు ఆనంద్ చనిపోవడము భౌతికంగా ఆనంద్ లేకపోయినప్పటికీ కూడా ఆనంద్ యొక్క తన యొక్క లక్ష్యం మేరకు ఇవాళ పనిచేయాల్సిన అవసరం ఉన్నది నిజంగా చెప్పాలంటే ఇవాళ కట్కం సుదర్శన్ ఇవాళ చంపబడ్డాడు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ సుదర్శన్ తన జీవితాన్ని కంప్లీట్గా త్యాగం చేసిండు అనారోగ్యంతో ఉన్నటువంటి కామ్రేడ్స్కి ఇవాళ భారతదేశ పాలక వర్గాలు ఇవాళ కనీసం వైద్యం అందించలేని పరిస్థితుల్లో ఉన్నవి ఇవాళ ఇవాళ నిజానికి భారతదేశ మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉన్నది వాళ్ళ లక్ష్యాలు వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఇవాళ దేశం లోపల చాలా రాజకీయ పార్టీలు ఉంటాయి భిన్న రాజకీయ పార్టీలు ఉంటాయి అట్లా ఒక మావోయిస్ట్ పార్టీ ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఉంటుంది అటువంటిప్పుడు ఇవాళ ఎవరి భావజాలం వాళ్ళు చెప్పుకునేటువంటి ఒక డెమోక్రటిక్ రైట్ ఉన్నటువంటిది అంబేద్కర్ ఏదైతే చెప్పిండో ఆ రైట్ ప్రకారం ఇవాళ పార్టీ కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల దాన్ని వాళ్ళ వాళ్ళకి ఎలాంటి వైద్య సౌకర్యాలు అందించకుండా మందులు పోనివ్వకుండా చాలా ఒక నిర్బంధం అప్రకటిత నిర్బంధం ఇవాళ భారతదేశంలో అప్రకటిత నిర్బంధం నడుస్తుంది ఇవాళ భారతదేశం లోపల దండకారణ్యం మీద ఇవాళ వైమానిక దాడులు కూడా జరుగుతున్నవి దాన్ని తీవ్రంగా ఇవాళ ప్రజాఫ్రంట్ పక్షాన కావచ్చు మేము ప్రజా సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అది చాలా తప్పు ఇవాళ దేశం లోపల బార్డర్లో కాపాడాల్సినటువంటి సైనికులు బార్డర్లో ఉన్నటువంటి సైన్యం ఇవాళ దేశం మధ్య భాగం లోపల ఇవాళ సామ్రాజ్యవాదాన్ని నుంచి సామ్రాజ్యవాదానికి మెప్పు పొందుతూ సామ్రాజ్యవాదాన్ని అడ్జేస్తూ వాళ్ళు ఇవాళ దేశం మద్యం మీద మధ్యాంతర దేశం మీద ఇవాళ వైమానిక దాడులు చేస్తూ ఇవాళ చాలా బీభత్సంగా చేస్తున్నది ఇవాళ ఆదివాసీల హక్కుల హనం జరుగుతున్నది ఈ ఆదివాసీల హక్కుల హనం కోసమే ఇవాళ ఇక్కడ బెల్లంపల్లికెళ్ళేసిన అడుగు అది భారతదేశ వ్యాప్తంగా ముందుకెళ్ళింది ఈ బెల్లంపల్లికెళ్ళేసిన ఒక మొదటి అడిగే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉండి ఇవాళ గొప్పనైన విప్లవోద్యమాన్ని నిర్మాణకర్త లోపల కట్కం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ పనిచేయగలిగినరు వారికి వినమ్రంగా నివాళులర్పిస్తూనే ఇవాళ నిజానికి ఏంటంటే వారి యొక్క ఆశయాలను తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఇవాళ బెల్లంపల్లి చాలా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం ఇది కార్మికోద్యమైన ప్రాంతము ఇవాళ ప్రజలు కూడా చాలా అద్భుతమైన ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఇవాళ చాలా దుఃఖంతో ఉన్నారు బాధతో ఉన్నారు భారతదేశ పీడిత ప్రజలందరూ కూడా ఆనంద్ చనిపోవడం చాలా తీరని లోటుగా భావిస్తున్నారు అయితే ఆ లోటును పూరించుకునే క్రమం లోపల ఆనంద్ ఏదైతే మన ముందట ఉన్నటువంటి లక్ష్యం పెట్టిండో ఆ లక్ష్యం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు మొత్తం భారతదేశ పీడిత ప్రజానీకం ముందుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆనంద్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో పార్టీలో ఒక దశ ఆనంద్ చెప్పిండు అదేవిధంగా అటు దండకారణ్యం చూస్తే జనతన్ సర్కార్లో ఒక కీలకమైన అంశాలు తను ప్రవేశపెట్టిన పరిస్థితి ఆనంద్ లేడు దీనికి సంబంధించిన సిద్ధాంతాలు కొనసాగే అవకాశం ఉంటుందో ఉంటుంది ఇప్పుడు ఆనంద్ భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆనంద్ ఏదైతే నిర్మాణం చేసినో చాలా అద్భుతమైన నిర్మాణం చేసినారు చాలా కాంక్రీట్ నిర్మాణం ఇది పార్టీ మావోయిస్ట్ పార్టీ మామూలుగా ఏదో మిగతా బుర్జువా రాజకీయ పార్టీలాగా ఉండదు
ఇది ఒక శాస్త్రీయమైన పార్టీ అంటే శాస్త్రీయతను కూడుకున్నటువంటి పార్టీ అంటే చాలా సైంటిఫిక్ ఉన్నటువంటి పార్టీ మావోయిస్ట్ పార్టీ గనుక మావోయిస్ట్ పార్టీ యొక్క ఏదైతే సైద్ధాంతికత సిద్ధాంతం ఉన్నదో ఆనంద్ చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉన్నదో ఆ నిర్మాణం చాలా బలంగా ఉన్నది ఆ ఇంకా మీరు రాబోయే రోజుల్లో పల చాలా అద్భుతమైన ఫలితాలు ఆనంద్ వేసినటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం కాబట్టి అట్లేం ఉండదు కాకపోతే ప్రజలు ఎప్పుడు కానీ రెప్రెషన్ నిర్బంధం ఉన్నా ప్రజలు తిరుగుబాటు చేస్తుంటారు ఆ తిరుగుబాటు లోపల రకరకాల ఎత్తుగడలు వ్యూహం ఎత్తుగడలు ఉంటాయి ఇవన్నీ కొనసాగుతాయి కాకపోతే ఇవాళ ఖచ్చితంగా అది అవసరం కూడా ఇవాళ నిర్బంధం ఉన్నా ప్రజలు తిరుగుబాటు చేస్తుంటారు ఆ తిరుగుబాటు లోపల రకరకాల ఎత్తుగడలు వ్యూహం ఎత్తుగడలు ఉంటాయి ఇవన్నీ కొనసాగుతాయి కాకపోతే ఇవాళ ఖచ్చితంగా అది అవసరం కూడా ఇవాళ ఈ దేశానికి సామ్రాజ్యవాదంతో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి భారత పాలక వర్గాలకు ఏదైతే ఒక ఒక ఈ పార్టీ ఏదైతే ఉన్నదో మావోయిస్ట్ పార్టీ ఉన్నది ఆ పార్టీ చాలా సైంటిఫిక్గా చెప్పగలుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోపల ఇదే ప్రజలకు దిక్సూచిగా ఉంటుంది దశ దిశ చూపించేది ఇదే చాలా మనం మాట్లాడే స్వేచ్ఛ లేని సందర్భం లోపల భావ ప్రకటన లేని స్వేచ్ఛ లేని సందర్భం లోపల కనీసం హక్కుల కోసం మాట్లాడలేని సందర్భం లోపల ఆ పార్టీ ఇప్పటికీ మనగలిగిందంటే ఆనంద్ చేసిన కృషిని మనం మరవలేము ఆనంద్ చేసిన ఏదైతే రూపకల్పన ఉందో దాంట్లో ఆర్టీవీకి ఒకటి ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారా జనతన సర్కార్ ఉన్నది కదా ఇవాళ ప్రత్యామ్నాయ పార్టీ ఇవాళ ఉన్నది ఇవాళ ప్రత్యామ్నాయంగా ఇవాళ వైద్యము విద్య ఇక్కడ మీరు చూడండి ఇవాళ ఆదివాసీ ప్రాంతాల లోపల వైద్యము విద్యను మీరు చూడండి అదే అట్ ది సేమ్ టైం జనతన సర్కార్ లోపల వైద్యము విద్య చూస్తే అది చాలా సైంటిఫిక్గా ఉన్నది మొత్తం సంపద అందరు కూడా చేసి వాళ్ళు పనిచేసుకొని అందరు ఈక్వల్గా పంచుకోవడం సంపద సమానంగా పంచడము వైద్యం అందరికీ అందడము విద్య అందరికీ అందడము అనేటువంటి ఒక ఏదైతే సూత్రీకరణ ఉన్నదో ప్రజల మౌలిక అవసరాలు ఉన్నాయో ఆ మౌలిక అవసరాలు ఆనంద్ తీసుకొచ్చినటువంటి పెట్టిన నిర్మాణంలో భాగంగానే కదా ఇవాళ అనుభవిస్తున్నారు దాన్నే కదా ప్రత్యామ్నాయ పద్ధతి కావాలి జనతన సర్కారు మా కూడా కావాలి అని కోరుకోవడం అనేది పద్ధతి కూడా ఇవాళ డిమాండ్ వస్తున్నది అయితే ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇవాళ విప్లవోద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్స్ మేబీ వాళ్ళు పనిచేసుకుంటున్నారు పనిచేసుకొని ఇవ్వాలి వాళ్లకు అందాల్సిన వైద్యం అందగలగాలి వాళ్ళని మీద ఎటువంటి రిప్రెషన్ లేకుండా ఉండగలగాలి అది ఒక పార్టీ అండి నిజానికి డెమోక్రటిక్ పార్టీ కదా అది కూడా డెమోక్రటిక్ పార్టీని మనం ఎందుకు కాదనడానికి ఎట్లుంటుంది చెప్పండి అది మనం కోరేది అది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వేసినటువంటి ప్రశ్నలకు అనుకూలంగానే దీన్ని మనం తీసుకొని మాట్లాడగలుగుతాం ప్రధానంగా అంబేద్కర్ చెప్పిన విధి విధానాల ప్రకారమే పార్టీ రూపకల్పన జరిగిందని చెబుతున్నాం మనతో పాటు కళాకారుడు సమన్ ఉన్నాడు ఒకసారి మాట్లాడిద్దాం ఆనంద్ ఈ ప్రాంతంలో ఇంటికి దగ్గరలో ఉంటాడు ఒకసారి మాట్లాడి నిజంగా చీకటి అయిపోయిందని ఎందుకంటే సుదర్శన ఒక గొప్ప ఉద్యమకారుడు ఎప్పుడైతే బెల్లెంపల్లి నుంచి మా మిత్రుడు చెప్పిన అడుగు తీసి అడిగేసిందో జనతన సర్కారు అక్కడ దాన్ని జనతా సర్కార్ని అక్కడ ఉన్న ఆదివాసీలకు ప్రతిఫలం చెప్పి దాన్ని ముందు తీసుకుపోవడంలో మన సుదర్శన్ అన్న ముందున్నాడు ఎందుకంటే నేను ఇంటి పక్కే ఉంటాడు కాబట్టి నాకు చాలా మామూలుగా తమ్ముడితో మిత్రం పేరింటో మామూలుగా అన్న కోసం మామూలు పేపర్లు కానీ టీవీలు కానీ చూసినప్పుడు అబ్బా ఒక పెద్ద గొప్ప నాయకుడు మా బెల్లంపల్లి ఇవాళ కోల్పోయిందంటే బెల్లంపల్లి అంటేనే విప్లవాల గడ్డ ఆ గడ్డ మీద ఇవాళ ఒక విప్లవ యోధుడు సుదర్శన్ అన్న ఇలాస్ ఆనంద్ అన్న లేకపోవడం చాలా బాధాకరం దీన్ని మేము చాలా బాధగా చూస్తూ ఒక చిన్న ఆనందమైన చిన్న ఒక పాట తోడుగా మాతో ఉండి నీడల ప్రజలతో ఉండి మమ్ము విడిచి వెళ్ళినావా మాయన్న నీ జ్ఞాపకాలు మరువాలేమే కటకం సుదర్శన్ అన్న సుదర్శన్ అన్న మా కటకం సుదర్శన్ అన్న కటకం సుదర్శన్ అలియాజ్ ఆనంద్తో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మనతో ఉన్నాడు ఒకసారి మాట్లాడించే ప్రయత్నించండి ఏ విధంగా మీతో ఆనంద్ అన్న దగ్గర ఉండేటోడు ఏంటి గతంలో మీకు చాలా దగ్గర ఉండే ఆయనతో ఏ విధమైన జ్ఞాపకాలు పంచుకున్నారు 1977 మేము 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న సమయంలో ఇక్కడ దొరకొడుకు రాజేశ్వరి అనేటువంటి వాళ్ళ పని మనిషిని చంపి దాంట్లో విద్యార్థులుగా మేము ఊరేగింపు చేస్తూ ఉంటే ఆ ఊరేగింపుకు పెద్ద శంకర్ కట్కం సుదర్శన్ గజ్జల గంగారాం మెరు సత్యనారాయణ వీళ్ళంతా నాయకత్వం వహించారు అప్పుడు మేము చిన్న విద్యార్థులం చదువుకుంటున్నాం 7వ తరగతి అట్లా చదువుతున్నాం అప్పుడు దాని మీద పోలీసులు ఫైరింగ్ చేసిండ్రు చాలామంది మీద కేసులు పెట్టిండ్రు ఆ క్రమంలో మేము వాళ్ళకు దగ్గరైనాం వాళ్ళు మాకు వచ్చి స్కూళ్ళకు వచ్చి పాటలు పాడుతుండేరు రాజకీయాలు చెప్తుండేరు అట్లా మేము ఆకర్షితులై గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో ఆనంద్ తోటి కలిసి పనిచేసేంత అవకాశం జరిగింది ఇక్కడ భూస్వా గుండాలను
మర్డర్ చేసిన తర్వాత ఆనంద్ యూజీకి వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో విద్యార్థులు గ్రామాలకు తరలండి అని చెప్పి ఆ స్లోగన్ ఇచ్చినప్పుడు మేము వాళ్ళతోటి కలిసి ఆనంద్ తోటి జన్నారం ఆ ప్రాంతంలో కలిసి రైతు కూలి పోరాటాలు తునికాకు పోరాటాలు వీటిలో ఎండాకాలం సెలవులలో తోటి కలిసి పనిచేసినాం. రాడకెల్ విద్యార్థి సంఘంలో కూడా పనిచేసినాం. విద్యార్థి సమస్యల మీద, రైతు సమస్యల మీద, పోడు భూములను రైతులకు పంచాలనేటువంటి, భూస్వాములు ఆక్రమించుకున్న భూములను పంచాలన్నటువంటి కార్యక్రమాలు, తునికాకు కూలి రోడ్లు పెంచాలన్నటువంటి కార్యక్రమంలో ఆనంద్ ప్రజలతోటి మమేకమై చాలా నిర్దిష్టమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించిండు. లక్ష్యపేట నుండి నిర్మల్ వరకు రైతు కూలి ఉద్యమాల నిర్మాణంలో ఎనలేని కృషి చేసిండు ఆనంద్. అదేవిధంగా ఇంద్రవెల్లి ఉద్యమాన్ని, గిరిజన ప్రాంతాల కూడా ఉద్యమాన్ని తరలించి గిరిజనలో కూడా నాయకత్వం వహించి గిరిజనలో కూడా మంచి పార్టీని నిర్మాణంలో బాగా ఎనలేని కృషి చేసిండు. తర్వాత ఇక్కడ రిప్రెషన్ పోలీసు నిర్బంధం పెరిగే కొద్దీ మొదటి దళానికి నాయకత్వం వహించి అప్పుడు 30 మంది సభ్యులతోటి మొదటి దళానికి నాయకత్వం, ఆ మొదటి దళంలోనే కామ్రేడ్ పెద్దశంకర్ అమరుడైండు. ఆ తర్వాత దళాలు ఏర్పడ్డ తర్వాత వాళ్ళు మేము చదువుకుంటున్నాం, వాళ్ళు దళాల నుండి వెళ్ళిపోయి నాయకత్వం వహించి ఇలా భారతదేశానికి ఒక దిక్సూచిలాగా నిలిచిండు ఆయన. జనతన సర్కార్ నిర్మాణం లోపల కోటేశ్వర తర్వాత కీలకమైన వ్యక్తి కామ్రేడ్ ఆనంద్. ఈ ప్రాంతం వాడు మన బెల్లంపల్లి వాడవడం మన గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఉన్న యువకులకు ఎంతో ఉత్తేజంగా ఉండే మనిషి ఆయన. ఎక్కడున్నా కూడా ఆయన చుట్టూ ప్రజల్ని చైతన్యం చేసి వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి స్వభావం గల వ్యక్తి ఆనంద్. ఎవరితోటైనా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, మృదు స్వభావి. ఆయన విధానాలు పద్ధతులు చాలా నిర్దిష్టంగా పకడ్బందీగా ఉంటాయి. తొందర క్షణికావేశంతో చేసేవాడు కాదు, దీర్ఘ ఆలోచనతోటి దీర్ఘ ప్రణాళికతో పనిచేసేటువంటి వ్యక్తి. అర్నేషన్లో కూడా అందరినీ కలుపుకొని పోయి అందరినీ 1-4 సార్లు చెప్పి ఒప్పించేటువంటి మనస్తత్వం అగ్రెసివ్ కాదు. సిద్ధాంతాన్ని పునాదిలోకి తీసుకెళ్లనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. ఆ అటువంటి స్వభావమే ఆయనను ఉన్నత పదవులకు తీసుకెళ్ళగలిగింది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎంత కష్టమైనా ఓర్చి పనిచేయాలనేటువంటి సంకల్పంతో ఉండేటువంటి మనిషి. సమస్యలకు వెరవేసి పారిపోయేటువంటి మనస్తత్వం కాదు, చాలా ధైర్యంగా ఉండేటువంటి మనిషి. తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ధైర్యాన్ని నింపి ముందుకు తీసుకెళ్లేటువంటి స్వభావం ఉన్న మనిషి. ఆర్గనైజేషన్లో కూడా ఎంతో కష్టాలు వచ్చినా కూడా ఆయన మాటలతోటి పాటలతోటి ఉత్సాహపరిచి ఉద్యమం వైపు తీసుకెళ్లేటువంటి మనిషి. అందరితో స్నేహంగా ఉండేది ఆయన. ఏ పదవులు ఉన్నా సామాన్య కార్యకర్తతోటి ఒక సామాన్య కార్యకర్తలాగా మెదిలేవాడు, అందరితో కలిసి ఉండేవాడు. ఎప్పుడు కూడా నేను నాయకత్వంలో ఉన్నటువంటి స్వభావం కనిపించేది కాదు, అందరితో అన్నా తమ్ముడు అన్నటువంటి స్వభావంతో అందరిని కలుపుకొని పోయేమని మంచిగా ఉండేవాడు. ఇప్పుడు ఈరోజు లేకుండా పోవడం చాలా బాధాకరం, అందుకే ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కామ్రేడ్ ఆనంద్ జోహార్, కామ్రేడ్ ఆనంద్ జోహార్. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల విముక్తి కోసం, తన నమ్మిన సిద్ధాంతం కోసం 5 దశాబ్దాల కాలంగా అజ్ఞాత జీవితం గడిపిండు. మరి సోదరుడు 31 తారీఖు రోజు తను అనారోగ్యంతో మరణించినట్టుగా మరి తెలిసింది. ఈరోజు తనకు నివాళులు అర్పించడానికి మరి తనతో ఉన్న అనుబంధాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. తను విప్లవోద్యమంలో పనిచేసిన సందర్భంలో మాతోటి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. తన నుండి చాలా విషయాలను కూడా మేము నేర్చుకున్నాం. తనేమో తన నమ్మిన సిద్ధాంతం కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం తను దాదాపుగా 70 సంవత్సరాల పైచిలకు వయసు పడ్డా కూడా విప్లవోద్యాన్ని ఇడవకుండా మరి చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసమే కొట్లాడినటువంటి వ్యక్తి. మరి అతను ఇలా అకారణ మరణం చెందడం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, విప్లవోద్యమానికి తీరని లోటు. ఈ సందర్భంగా సుదర్శనకు మరి విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. ఏమన్నా మీరున్నప్పుడు పార్టీలో పని చెప్పేసిన 2-3 విషయాలు ఏదైనా చెప్పగలుగుతారా? చాలా విషయాలు ఉన్నాయి. అవి ప్రజల కోసం మీరు చేసిన వయసులో అతను చాలా మాకంటే పెద్ద వ్యక్తి. మరి ఇక్కడ విప్లవోద్యమం 1974లో ఈ ప్రాంతంలో పురుడు పోసుకున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తులలో మరి సుదర్శన్ అన్న కూడా ప్రధానమైన వ్యక్తి. మరి ఈ ప్రాంతం నుంచి చాలామంది విప్లవోద్యమంలోకి తీసుకుపోవడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. వాళ్ళ యొక్క భావాలను పునికిపుచ్చుకొని ఈ ప్రాంతం నుంచి చాలామంది యువకులందరూ కూడా ఈ విప్లవోద్యమంలో అడుగుపెట్టిన సందర్భం. మరి ఈ ప్రాంత విముక్తి కోసం, సింగరేణి కార్మికుల హక్కుల కోసం మరి చాలా పోరాడినటువంటి వ్యక్తి.
మరి ఆయన అనుభవాలను మేము నేర్చుకునే విప్లవోద్యమంలో మేము ముందుకు సాగడం జరిగింది సుదర్శన్ చాలా క్లోజ్ గా చూసిన కామ్రేడ్ మనతో ఉన్నాడు ఒకసారి మాట్లాడిచే ప్రయత్నం చేశారు సార్ చెప్పండి ఏ విధంగా ఉండేటోడు సుదర్శన్ మీరు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేశారు 1978 ఆ ప్రాంతంలో ఏదైతే సుదర్శన్ ఆనాడు ఏదైతే అంతకంటే ముందు ఆయన ప్రజా రంగాలలో ఉండి ప్రజలతోటి సన్నిహితంగా ఉంటూ పనిచేసిండ్రు ఆ క్రమంలో దౌర్జన్యాలు చేస్తూ గుండాయుధం చేసే ఎవరైతే ఉండరో వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయానికి రావడం అనేది జరిగింది ఆ నిర్ణయమే ఆనాడు 1978 ప్రజా పోరులు ఏదైతే ఉన్నదో దస్తగిరి కుందేల శంకర్ ఏదైతే ఉన్నారో అరాచకాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆనాడు సుదర్శన్ గజ్జల గంగారాం ఇంకా కొందరు ఏదైతే ఉన్నదో తప్పనిసరి పరిస్థితులల్లో ఆనాడు ఏదైతే ఉన్నదో వాళ్ళ దౌర్జన్యాలను సహించలేక వాళ్ళను ఖతం చేయడం అనేది జరిగింది ఈ చరిత్రాత్మకమైన ఆ నిర్ణయం దాని తర్వాత అంతకంటే ముందు ఆయన మాతోటి క్లోజ్గా ఉంటుండే కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్కి వస్తుండే ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆయనకు ఎన్నో సందర్భాల్లో మేము సహకరించినాం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమం చేసిన తర్వాత అప్పుడే యూజీ అయ్యాడు దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఆయన ఇప్పుడే మేము గమనిస్తూ ఉన్నాం ఆయన ఒక ఉన్నత స్థాయి నాయకత్వంలో ఉంటూ ఆయన ఏదైతే ఉందో అమరుడైండంటే నిజంగానే చాలా బాధాకరమైన విషయము ఆయన చరిత్ర అమోఘమైంది ఆయన చరిత్ర కొనసాగుతుంది ఆయన ఏదైతే ఉందో ఆశయాలకు ఏ ఆశయంతో అయితే పోయిండో ఆ ఆశయం నెరవేరే వరకు అయినా ఆయన తుది శ్వాస వరకు ఏదైతే ఉందో దాన్ని నమ్ముకొని ఆయన పోరాటాల్లో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారికి ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబానికి సానుభూతి ఏదైతే ఉందో వాళ్ళకు వాళ్ళు ఏదైతే ఉందో కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా యూనియన్ తరఫున వాళ్ళకు సానుభూతి తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇది ఇక్కడి పరిస్థితి ప్రధానంగా ప్రస్తుతానికి మన కామ్రేడ్ ఆనంద్ కుటుంబ సభ్యులతో ఉన్నాం కుటుంబ సభ్యుల దగ్గర ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు బంధువులు కావచ్చు అదేవిధంగా కొంతమంది బంధుమిత్రులు కావచ్చు ప్రధానంగా జోహార్లు అర్పించుకున్న పరిస్థితి కామ్రేడ్ ఆనంద్ కావచ్చు కామ్రేడ్ ఆనంద్ ఆశయాలు ఎప్పుడు సజీవంగా ఉంటాయని చెబుతున్న పరిస్థితి కామ్రేడ్ ఆనంద్ ఈ ప్రాంతంలో ఉన్న పీడిత ప్రజల కోసం ఎక్కువగా పోరాటం చేయడం జరిగిందని అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా అంటే ఏదైతే కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో కోల్బెల్ట్ ప్రాంతంలో కొంతమేరకు అరాచకం ఆ ప్రాంతం అప్పుడు 1978లో ఉండే అప్పుడు నేరుగా రాడికల్ యూనియన్ నుంచి ప్రారంభమైన సుదర్శన్ జీవితం అంచెలంచెలుగా ఎదిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతానికి మనం ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం చేశాం ప్రధానంగా తనతో సన్నిహితులు కావచ్చు తనకు సంబంధించిన వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాం పూర్తిగా వాళ్ళైతే ఒక దుఃఖంతో ఒక బరువెక్కిన గుండెతో ఆనంద్తో ఉన్న జ్ఞాపకాలను పంచుకునే ప్రయత్నం చేశారు ఆనంద్ జ్ఞాపకాల గురించి తనలో చెప్పుతూ కొంతమంది కంటతడి పెట్టిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ముఖ్యంగా ఆనంద్ ఒకసారి ఆనంద్ గురించి మరొకసారి గమనించినట్టు కలిగితే 1978లో ఈ ప్రాంతంలో రాడికల్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ప్రారంభమైన తన జీవితం అంచెలంచెలుగా ఎదిగి 2001 వరకు నేరుగా ఈ ప్రాంతంలోనే అంటే స్పెషల్ దండకారణ్యం జోనల్ ప్రాంతంలో పనిచేయడం జరిగింది అనంతరం అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ కమిటీ 1995లో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఎదగడం జరిగింది 2007లో పీపుల్స్ ఫార్ పార్టీ ఏదైతే ఉందో పీపుల్స్ ఫార్
పార్టీ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముఖ్యమైన మీటింగ్లో ఆనంద్ కీలక పాత్ర పోషించారని అయితే నేరుగా పార్టీ లేఖలో చెప్పింది. కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి అవతరించడానికి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్ ఆనంద్ ఏదైతే ఉన్నాడో తనే స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకొని ఈ రకంగా జరిగిందని అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆనంద్కు సంబంధించిన నివాళులు కూడా వాళ్ళ ఇంటి వద్ద అర్పించడం జరిగింది. ప్రజా సంఘాలు కావచ్చు, విప్లవ సంఘాలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఫ్రంట్ కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న తన కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా అనంతరం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగిన తర్వాత జనతన్ సర్కార్లో తన కీలక సభ్యుడిగా ఉన్నాడు. జనతన్ సర్కార్ రూపకల్పనలో తన కీలక పాత్ర పోషించారు. 29 మందిలో 29 పోలిట్ బ్యూరో మెంబర్లో తన ఒక కీలక మెంబర్గా ఉన్నారు. తర్వాత కిషన్జీ చనిపోయిన తర్వాత పార్టీ బాధ్యతలు కూడా ఆనంద్ కొంతమేరకు నిర్వహించారనేది పార్టీ లేఖలో చెప్పడం జరిగింది. పార్టీ విప్లవ వందనాలతో పార్టీ ఎప్పుడు ఆనంద్ను అమరజీవిగా చూస్తున్నామని అయితే పార్టీ ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ తెలంగాణ ప్రాంతంలో చాలా కీలకమైన మావోయిస్టు పార్టీ రూపాంతరం చెందిన వ్యక్తిలో కీలకమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మల్లేజుల కోటేశ్వరరావు అనంతరం అంటే పెద్దపల్లి కిషన్జీ అనంతరం, కరీంనగర్ జిల్లా కిషన్జీ అనంతరం, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆనంద్కు ఒక మావోయిస్టు పార్టీలో కీలకమైన పేరుండే మావోయిస్టు పార్టీ దశ కూడా చేసిన దాంట్లో కీలకమైన సభ్యుడిగా ఆనంద్ పేరుండేనైతే ఈ ప్రాంత ప్రజలు చెబుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. కెమెరాపర్సన్ సుమంత్, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి.